ఇంకొక అంశం చాలా నవ్వస్తుంది. ఇదే నేషనల్ మేనిఫెస్టోకి సంబంధించి, ప్రత్యేకంగా పేజీ నెంబర్ 22లో 13 అంశంలో, అసలు ఇది తెలిసి పెట్టిండ్రా తెలియక పెట్టిండ్రా, రేవంత్ రెడ్డి గారన్న మరి రాహుల్ గారితో మాట్లాడిండ్రా మాట్లాడలేదా? 22 సంబంధించి ఇదేంది, 6th చాప్టర్ లో డిపెండింగ్ ది కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ గురించి చెప్పి చాలా గొప్పగా ఏం చెప్పిండ్రు అంటే, ఒక పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీకి పోతే వెంటనే వారి సభ్యత్వం రద్దయ్యే విధంగా రేపు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందట. ఈ 13 అంశంలో చెప్పినట్టు పేజీ నెంబర్ 22 13 అంశంలో, దీంట్లో దాదాపుగా 18 అంశాలు పెట్టారు. ఇందులో 13 అంశంలో చాలా స్పష్టంగా చెప్పారు, వి ప్రామిస్ టు అమెండ్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ ఏ డిఫెక్షన్ లీవింగ్ ది ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ది ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్షిప్ ఇది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అని ప్రత్యేకంగా పెట్టింది కదా. మరి మీకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టులు ఎత్తిన గేట్లు తెరిచినా చెప్తా ఉన్నారు కదా, మరి ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేంద్ర గారిని మీరు ఎందుకు తీసుకున్నారు? తీసుకున్న నాయకుడు రద్దు చేసి పక్కకు పెడితే వారికి పార్లమెంటు కూడా అభ్యర్థిత్వం ఖరారు చేసిండ్రు కదా. అదేవిధంగా మా జిల్లాలో కడియం సిఆర్ గారు వారి కూతురు కావ్యకు ఈయనను చేర్చుకున్నారు, వారి కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు కదా, కండువా కప్పుకున్నారు కదా. మరి వీళ్ళు సభ్యత్వాలు రాజీనామా చేయాలని కనీస సోయి రేవంత్ రెడ్డి గారికి లేదా? ఎన్నికలు రాకముందు పార్టీలు మారితే చెప్పులతో కొట్టండి రాళ్లతో కొట్టండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు మీ పార్టీలో చేరిన వాళ్లను దేనితోటి కొడతారు రేవంత్ రెడ్డి గారు? ప్రజలు దేంతో సత్కరించాలే? మీరు చేస్తే ఓటి, పక్కోళ్ళు చేస్తే ఒకటా? అంటే ఈ విధంగా మళ్ళీ ప్రజలను మభ్య పెట్టడానికి ఈ దొంగ హామీల పేరు మీద, మళ్ళీ మేనిఫెస్టోల పేరు మీద ప్రజలను మోసం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలోనైనా అదే విధంగా ఉన్నది, కేంద్రంలోనైనా అదే విధంగా ఉంది. ఒక కాంగ్రెసే కాదు, ఇక బీజేపీకి కూడా అదే పరిస్థితి. బీజేపీకి కాంగ్రెస్కు అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీలో తయారైన అభ్యర్థులను వారి పార్టీలోకి చేర్చుకొని కండువాలు మార్చి వారి మళ్ళా వారి కండువ పేరు మీద మీరు సీట్లు ఇచ్చి ప్రజల మధ్య పంపిస్తారేమో కానీ ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని